నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్. నేను పార్వతి. బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా క్రిస్మస్ సంబరాలు. ఎంబీసీ చర్చ్ లో జరిగిన ప్రత్యేక ప్రార్థనలకు హాజరైన మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. అయ్యప్ప నామస్మరణతో మారుమూగిన పాలమూరు పట్టణం. భారీగా సాగిన మణికంఠుడి కలస ప్రదర్శన, ఆభరణాల ఊరేగింపు. విద్యార్థులు క్రీడల్లోనూ సత్తా చాటాలి. నెట్బాల్ ముగింపు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భర్ణి. మహబూబ్ నగర్ పట్టణంలో అయ్యప్ప స్వామి కొండపై నిర్వహించే మహాపడిపూజ కార్యక్రమం సందర్భంగా స్వామివారి కలశం మరియు ఆభరణాల ప్రదర్శన ర్యాలీ భారీగా సాగింది. ఈ కార్యక్రమంలో పాలమూరు పట్టణంతో పాటుగా వివిధ ప్రాంతాలకు చెందిన అయ్యప్ప స్వాములు భారీగా పాల్గొన్నారు. పాలమూరు పట్టణంలోని తూర్పు కమాన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ అయ్యప్ప కొండ వరకు సాగింది. ర్యాలీ పొడవున అయ్యప్ప నామస్మరణతో కూడిన గీతాలాపనలు, భజనలతో ఈ ప్రాంతం మారుమోగిపోయింది. కలశాన్ని అయ్యప్ప సేవా సమాజం అధ్యక్షుడు భగవంతురావు తలపై పెట్టుకుని ముందుకు కదలగా ఆయన వెనుక స్వాములు తరలివచ్చారు. Yeah.
Thank you.
దాదాపుగా 200 మంది మరి ఈరోజు ఒక్కరోజు 25వ సంవత్సరం మహా 25 మహాపూజ రోజున 200 మంది రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించి సొంతంగా రక్తదానం చేస్తున్నారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసుకోవడం గర్వించదగ్గ విషయం. అదేవిధంగా స్వామివారికి పంచామృతాభిషేకము, పట్టణ ఆర్యవైశ్యోధుల అన్నదాన కార్యక్రమము, వారు కూడా పట్టణ ఆర్యవైశ్యోధులంతా కూడా ఎంతో మన 800 లక్షల మందికి మరి 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం అంటే అది కూడా గొప్ప విషయమే. అన్ని దానాల్లో అన్నదానం మహాదానం గొప్ప దానం, మరి వారు చేయడం గొప్ప విషయము. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు పుష్పాభిషేకం ఉంటుంది. ఆ తర్వాత సినీ నటులు తనిఖీల బర్ణి గారి ప్రవచన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 7 గంటలకు పూజ్య శ్రీ వెంకటేశ్వర గురుస్వామి గారి ఏకశిలా దివ్య 18వ అంపడి పైన తెలంగాణలోనే అపర శబరిమలగా వెలిసిన అయ్యప్పకొండ, మరి ఏకశిలా దివ్య 18వ అంపడి శబరిమలలో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఎత్తైన ప్రాంతంలో గుట్టపైన మన పాలమూరు జిల్లాలో పాలమూరు పట్టణంలో ఉండడం ఎంతో విశేషం. ఆ పూజ్య శ్రీ వెంకటేశ్వర గురుస్వామి గారి శబరిమలలో ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా మహాపడి పూజా కార్యక్రమం ఉంటుంది.
అయ్యప్ప స్వామి మహాపడిపూజ సందర్భంగా పద్మావతి కాలనీలోని అయ్యప్ప కొండపై ఆలయ కమిటీ సభ్యులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. దాదాపు 100 మంది అయ్యప్ప భక్తులు రక్తదానం చేశారు. అయ్యప్ప కొండపై భక్తుల అవసరాల కోసం మంచినీటి వాటర్ ట్యాంక్ నిర్మాణానికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పవిత్రమైన అయ్యప్ప స్వామి ఆలయం మహబూబ్ నగర్ పట్టణంలో ఉండటం చాలా సంతోషకరమని, ఏకశిలా పదునెట్టంబడి కలిగిన ఆలయం ఇక్కడ ప్రతిష్ఠించడం భక్తులకు, పట్టణ ప్రజలకు ఓ వరం లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భగవంతరావు, పంబరాజు, మున్సిపల్ చైర్పర్సన్ రాధ అమర్ తదితరులు పాల్గొన్నారు.
ఇక్కడనే పక్కనే కూడా నీళ్లు కూడా వచ్చాయి. ఇక్కడ మరి మహమ్మదాబాద్ సంఘం మహమ్మదాబాద్ తాగే నీళ్లు కూడా ఇక్కడనే పక్కకి రావడం మరి అందరికి కూడా ఈరోజు సంతోషంగా ఉంది. మరి రానున్న రోజుల్లో కూడా ఈ మహమ్మదాబాద్ హైదరాబాద్తో సమాంతరంగా హైదరాబాద్లో కన్నా పెద్దని అయితే మహమ్మదాబాద్ దగ్గర చిన్నక అన్ని సౌకర్యాలు అక్కడ ఏముంటాయి ఇక్కడ అన్నీ కూడా అయ్యేటట్టు ఉద్యోగ ఉపాధి దైవం ఇంకా ఎన్నో రకాలుగా అన్ని రకాలుగా క్రీడలు కావచ్చు వారులు కావచ్చు ఈ శక్తి అన్ని రంగాల్లో మహమ్మదాబాద్ నుంచి హైదరాబాద్ పోయే పని లేకుండా ఇక్కడికే ఓపెన్ చేసేటట్టు వేరే జనం కూడా ఇక్కడనే వచ్చేటట్టు ఈ మహానగరంగా అభివృద్ధి అయ్యేటట్టు అయ్యప్ప స్వామి కన్నా కటాక్షాలు ఇవ్వాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా చేసేటువంటి మంచి పనులు మీరందరూ కూడా భాగస్వామి మహమ్మదాబాద్లో పట్టే మంచి పదవులు నడపడానికి ప్రతి ఒక్కరు చేయాలా ఎవరో ఒక్కరు చేస్తే ఏం కాదు అందరు కలిసిన మంచి మనసు సమూహంతోనే తయారైతుంది. కనుక రానున్న రోజుల్లో ఇంకా ఈ మహబూబ్నగర్ అనేది పూర్తి స్థాయిలో తెలంగాణలోనే నెంబర్ వన్ సిటీగా అయ్యేటట్టు ఖచ్చితంగా తీర్చిదిద్దాం. ఆ భగవంతుడు అయ్యప్ప స్వామి కర్ణ కటాక్షాలు ఉండాలని చెప్పని మరి మా నాయకులు మా దేవాలయ సంస్థ చైర్మన్ నాయకులు ఎవరైతే ఏ కార్యక్రమాలు మాకు ఎప్పటికీ ఇచ్చినా కూడా ఆ దైవ కార్యక్రమం కానీ ఇప్పుడే రక్తదాన శిబిరం మన స్థానిక సభ్యులు వి శ్రీనివాస్ గౌడ్ గారి చే మరి మున్సిపల్ చైర్మన్ రాధామరణి మరి ఈ కార్యక్రమం జరుపుకున్నాము. మరి ఆ తదుపరి కార్యక్రమం కలిసి ఊరేగింపుతుంది. ఆ తదుపరి ఇక్కడ అభిషేక కార్యక్రమం ఉంటుంది. తర్వాత 1 గంటకు పట్టణ ఆర్య వైశ్య సోదరులు వచ్చే అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మరి సాయంత్రము మన కులాభిషేకం ఆ తదుపరి తన్కెళ్ళ బర్నిగాడు వస్తున్నారు వార్ధక కచేరి ఆ తదుపరి పడిపూజ కార్యక్రమం ఉంది బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ గారిచే. అయితే స్వామి చెప్పినట్టు చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వారికి అయ్యప్ప స్వామి మొత్తం శక్తిని ఇవ్వాలని చెప్పి నేను పదే పదే కోరుతున్నాను. జిల్లా కేంద్రంలోని ఎర్రసత్యం చౌరస్తాలో గల మెథడిస్ట్ చర్చిలో క్రిస్మస్ సంబరాలు అంబరానంటే స్థాయిలో ఘనంగా సాగాయి. ఈ సంబరాల్లో పాలమూరు పట్టణంతో పాటుగా వివిధ ప్రాంతాలకు చెందిన క్రైస్తవ సోదరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ చర్చిలో జరిగిన ప్రార్థనలో పాల్గొని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. టీవీలో ప్రేక్షకులకు అందరు కూడా క్రిస్మస్ యొక్క శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. అంతేకాకుండా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు కూర్చున్నాడు. ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే లోకంలో ఎన్నో రకాలుగా వేలాది పొట్టేళ్లను వస్తున్నాము. ఏ రక్తం చేత పాప పరిహారం లేదు కానీ యేసు రక్తం చేతనే పాప పరిహారం కాబట్టి అందుకొరకై యేసు క్రీస్తు ప్రభుల వారు నరవతారిగా ఈ యొక్క లోకానికి వచ్చినాడు. కాబట్టి ప్రత్యేకంగా అలనాడు గొల్లల కాపర్లు కూడా యేసు క్రీస్తును దర్శించి వారు కానుకలు అర్పించినారు గొర్రెలను. అదే రకంగా తూర్పు దేశ జ్ఞానులు కూడా వచ్చినారు బంగారు సాంబ్రాణి బోలను అర్పించినారు. అనగా ఈ యొక్క సమయాన మన జీవితంలో లోకమానవాళ్ళంతటి కొరకై క్రైస్తవులే కాదు ప్రత్యేకముగా ఈ యొక్క లోక సృష్టికర్త అయిన దేవాది దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని యొక్క లోకానికి పంపించినాడు. నరవతారికి వచ్చి మన పాపములన్నీ కూడా క్షమించి మనల్ని నేళ్లతో నింపడానికి వచ్చినాడు. శ్రమలో ఉన్న వారిని విడుదల చేయడానికి కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడానికి లోకానికి వచ్చినాడు. కాబట్టి ప్రత్యేకముగా క్రీస్తు యేసు నామంలో మీకు అందరూ కూడా శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రత్యేకముగా మా యొక్క పాస్టర్ కమిటీ తరఫున మా తరఫున మీకు అందరూ కూడా శుభములు తెలియజేస్తూ ముగిస్తూ ఉంటాను. లోకానికి శాంతి సహనం ప్రేమను బోధించిన యేసు మార్గం అనుసరణీయమని మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవ సోదరుల సంక్షేమం కోసం ఇప్పటికే పలు కార్యక్రమాలు అమలు చేస్తుందని రాబోయే రోజుల్లో వీటిని మరింత పెంచుతామని వారు అభిప్రాయపడ్డారు.
క్రిస్మస్ వేడుకలు మహబూబ్ నగర్ పట్టణంలోని ఎంబీసీ చర్చిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యేసు బోధనలు అందించడానికి ఇక్కడికి ప్రత్యేకంగా విచ్చేసిన ఫాదర్ జాన్ రెడ్డి తన సందేశాన్ని వినిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్లతో పాటు అన్ని పార్టీల నాయకులు, చర్చి కమిటీ ప్రతినిధులు ప్రత్యేక ప్రార్థనలు పాల్పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్రైస్తవ సోదరులకు తాను అండగా ఉంటానని ప్రకటించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తాను చిన్నతనంలో ఎంబీసీ స్కూల్లోనే చదువుకుని ఇక్కడే ఆడుకున్నానని, ఆ దేవుడి దయతో ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ కార్యక్రమాలకు హాజరు కావడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని ఆయన అన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటలకు ఈదలకు ముందు ఏర్పాటు చేయబడి ఉంటుంది. సాయంకాలం 5 గంటలకు హాస్పిటల్లో ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మరి ఉంటుంది కాబట్టి, ఆ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి కౌన్సిల్ వారు మరియు యూత్ వారు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. మరి మంగళవారం ఉదయం 8 గంటల నుండి ఎంబీసీ ప్లేగ్రౌండ్లో బాక్సింగ్ డే నిర్వహించబడుతుంది. మరి గురువారం సాయంకాలం 6 గంటలకు క్యాంప్ జరుగుతుంది. కాబట్టి అనేకులు క్షేమించారు, సేవ చేసేది అనేకులు సేవ చేయాలి, ప్రేమ సామాన్యంగా చేయాలి, మీరు ప్రార్థన చేసి అనేకులతో ప్రార్థన చేయాలి. మీరు కలిగిన మనసు నేను కలిగి చేయించాలి, దయచేసి చేసుకోవాలి. ప్రార్థిస్తున్నాను. గత 20 రోజులుగా మన మౌజాన్ పట్టణంలో ప్రతి చర్చిలో కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక మౌజాన్ పట్టణమే కాదు, తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఘనంగా మన క్రైస్తవ సోదరులు 1 నెల రోజులు జన్మదిన వేడుక తీసుకోవడం జరిగింది. అందులో మేము కూడా 2 నెలల నుంచి హైదరాబాద్ మహబూబ్నగర్లో మిగతా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనేక చర్చలలో పాల్గొని మీతో పాల్పంచుకున్నందుకు నిజంగా కూడా మమ్మల్ని సంతోషంగా ఉంది. మరి గత 3 సంవత్సరాలుగా అధికారికంగా ప్రభుత్వమే దగ్గర నుండి క్రైస్తవ వేడుకలో ముఖ్యమంత్రితో సహా అధికారులందరూ పాల్గొనడం, ప్రతి జిల్లాలో ప్రతి కాన్ఫరెన్స్లో కూడా క్రైస్తవ సోదరులకు బట్టల పంపిణీ, విందు కార్యక్రమాలు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు అన్ని మతాలు ఒకే ప్రాధాన్యత ఇచ్చి ఇలాంటి లేని లేకుండా ఘనంగా నిర్వహించుకోవడం అనేది మరి మన రాష్ట్రం కష్టపడి రాష్ట్రాన్ని తెలుసుకున్నందుకు ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం. సరిగ్గా 4 సంవత్సరాల క్రితం చర్చి వచ్చినప్పుడు
చర్చిలో ఒక మైక్ పెట్టడానికి కూడా ఇబ్బంది వస్తుంది. పోలీసులే లోపలికి వచ్చి మైక్ ఇచ్చుకొని తీసుకొని వెళ్తున్నారు. మా పైన ఇబ్బంది అయితే సందర్భంలో మరి అలాంటి దాని నుంచి మనం అధిగమించి ఈరోజు అన్ని మతాలను గౌరవించుకుంటూ స్వతంత్రంగా మనం పూజలు చేసుకుంటూ గడిపేట పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. మరి క్రైస్తవ సోదరులకు ఈరోజు ఒకే ఒక చిన్న గ్రేవ్యార్డ్ ఉండేది గతంలో. మరి ఈరోజు 4 ఎకరాల గ్రేవ్యార్డ్లో దాదాపు 40 లక్షల రూపాయలు మొన్ననే 30 లక్షల రూపాయలు కూడా కాంపౌండ్ వల్ల కూడా మనం సాక్షన్ చేసుకోవడం జరిగింది. మరి శిలో గుట్టపై కూడా అనేక కార్యక్రమాలు తీసుకురా ఉన్నాం. మరి ఎంపీ గారితో కూడా మొన్ననే మాట్లాడారు. ఒక క్రైస్తవ భవనాన్ని కట్టడానికి మరి వచ్చే సంవత్సరం క్రైస్తవ మన పండుగ లోపల ఒక క్రైస్తవ భవనాన్ని ఈ పట్టణంలో కట్టుకోవడానికి కూడా మేము ఆలోచన చేస్తా ఉన్నాం. మరొకసారి పాస్టర్ గారు తన కోసం కొత్త ఎన్నికల కోసం మెంబర్స్ అందరూ కూడా చూడడం జరిగింది. మరి ఈరోజు ఏ క్రైస్తవ సోదరులకు ఇలాంటి కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఈరోజు మా ప్రభుత్వం మీకు అండగా ఉన్నది. క్రైస్తవులంటే శాంతికి ప్రేమకు చిహ్నం. ఎక్కడ ఆర్ఫన్స్ హాస్టల్స్ పెట్టినా స్కూళ్ళు పెట్టినా నర్సెస్ గారు కానీ డాక్టర్లు కానీ టీచర్లు కానీ ఒక ప్రజలలో సేవ చేసేటువంటి వృత్తిని ఎదుర్కొని సమాజంలో శాంతికి చిహ్నాలుగా మిగిలి ఈరోజు అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మీకు అన్ని రకాలుగా మా అన్నదండలు మీకు వెళ్ళగలిగిన అభిప్రాయాలండి. మీకు ఏమి సౌకర్యాలు కావాలన్నా మా తరఫున మా ప్రభుత్వం తరఫున మీకు అందుబాటులో వెళ్ళగలగా మీకు సేవ చేయాలని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మరి ఆ యేసు ప్రభువుని మన ప్రాంతం అంతా కూడా మంచిగా శిక్షించాలని ఈ దైవ సాక్షిగా నేను చెప్తాను. నేను ఇదే స్కూల్లో ఎంపీసీ స్కూల్లో చదువుకొని ఇక్కడనే చదువుకునే వచ్చి నేను చర్చకుడు వచ్చిపోయింది. మరి ఈరోజు ఇక్కడనే మాట్లాడే అవకాశాన్ని ఆ ప్రభుత్వం నాకు చాలా గౌరవంగా ఉంది. ఖచ్చితంగా దైవ సాక్షిగా ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి అన్ని వర్గాల వారు అన్ని కుల మత భేదం లేకుండా ఈ పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించి ప్రజలందరికీ సేవ చేయడానికి మరి వచ్చేదంత హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్. చాలా సంతోషంగా ఉంది ఈ పండుగలో మీతో పాటు మేము కూడా పాల్గొంచుకోవడం. ఇక్కడ కూర్చున్నప్పుడు పైన కుటుంబమే కనబడుతుంది. సర్వ్ ద లార్డ్ విత్ గ్లాడ్నెస్. వన్స్ యూ సర్వ్ విత్ గ్లాడ్నెస్ యూ విల్ వాష్ అవే ఆల్ యువర్ సిన్స్. మనం చేసిన ప్రతి ఒక్క సిన్ కూడా వాష్ చేయడానికే జీసస్ క్రైస్ట్ ఉంటాడని చెప్పి మనందరికీ తెలుసు. అలానే ఎన్ని కష్టాలు ఉన్నా అతన్ని క్రూసిఫై చేస్తున్నా కానీ క్రూసిఫై చేసే వాళ్ళని కూడా ఆయన ఏమన్నాడంటే ఫర్గివ్ దెమ్ ఓ లార్డ్ దే డు నాట్ నో వాట్ దే హావ్ డన్ అన్నాడు. అంత పెద్ద మనసుతో తోటి అందరినీ సర్వ్ చేసుకోవడానికి వచ్చిన జీసస్ మనందరూ కూడా ఎప్పుడు గుర్తు చేసుకుంటుంటాం. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో క్రిస్టియన్ సోదరులందరూ కూడా బాగుండాలి, మంచిగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, వాళ్ళకి ఎటువంటి ఆపద వచ్చినని ఉన్నానని చెప్పి మన నిజాంగర్ హౌస్లో ప్రకటించిన సంగతి మీరు అందరూ చూసింది. ప్రతి సంవత్సరము భారతదేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా కేసీఆర్ గారు క్రిస్మస్ పండుగ సొంతంగా వారు పాల్గొని చేసి కేక్ కట్ చేసి అందరితోటి సంతోషంగా పంచుకోవడం వాళ్ళతో పాటు క్రిస్మస్ పండుగ చేసుకోవడం మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఎల్లప్పుడూ మేము కూడా మీతో పాటు ఇదే విధంగా తప్పక సాయశక్తులా ప్రయత్నిస్తుంటాం. ఎక్కడన్నా ఎక్కడన్నా ఇంపార్టెంట్ పర్సన్ ఉంటే మాత్రం తప్ప మా పాల్ గారిని అడిగి పాస్టర్ గారిని అడిగి ఏమేమి వచ్చి అందరికీ మెరీ క్రిస్మస్ చేస్తారు. కానీ ఇప్పుడు కూడా మా పాస్టర్ గారు కేక్ తింటున్నా కంప్లైంట్ ఏక కేక్ కట్ చేస్తాను. వాళ్ళకేమో ఫంక్షన్స్ వేరే ఉంటాయి. అయినా కానీ ప్రతిసారి వెల్కమ్ హియర్ బీ విత్ యూ రిజాయిస్ విత్ యూ. కేసీఆర్ గారు చెప్పడం ఏంటంటే అన్ని చర్చలు అన్నీ కూడా బాగుండాలని చెప్పి మొన్న 10 కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి ప్రకటన చేయండి.
ఎక్కడెక్కడ ఏదైతే చర్చెస్ బాగాలేవో ప్లీజ్ పెయింటింగ్ బాగాలేవో ఎక్కడెక్కడ రెన్యువేషన్ కావాలో ఎక్కడెక్కడ రిస్టోరేషన్ కావాలో అవన్నింటికి కూడా చూసి కలెక్టర్ వాళ్ళు అందరికీ కూడా ఆదేశించడం జరిగింది. ఇవన్నింటిని కూడా బాక్ చేసి అన్ని రకాల అందరికీ బాక్ చర్చెస్ కూడా బాగుండాలని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా పద్మజారెడ్డి గారు, వెంకటయ్య గారు, రామచంద్రయ్య గారు, ఇంతియాజ్ గారు, కృష్ణమోహన్ గారు, లక్ష్మణ్ గారు, మిగతా సభ్యులకు, రామకృష్ణ రెడ్డి గారికి వచ్చిన మా అక్క చెల్లెల అన్నదమ్ములకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. నిజంగా కూడా చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మహబూబ్ నగర్ గారు మనం చేసిన పాపల కోసం అవమానించబడి ఎన్నో అకృత్యాలకు బాధపడి క్షోభపడి చివరికి మానవజాతి చేసిన పాపాల ప్రక్షాళన మన కోసం తన పరిశుద్ధ ప్రశస్తమైన రక్తాన్ని కార్చి క్రిస్మస్ సంబరాలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. లోకానికి శాంతి, ప్రేమ, సహనం బోధించిన యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. క్రిస్మస్ సందర్భంగా చర్చిలను రంగురంగు విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. జిల్లా వ్యాప్తంగా సాగిన క్రిస్మస్ సంబరాలపై మా ప్రతినిధి పసుపుల శ్రీనివాస్ అందిస్తున్న సమాచారం. శాంతిని, సహనం, ప్రేమ బోధించిన క్రిస్మస్ అంటే యేసు పర్వ జన్మదిన పర్వదిన వేడుకలు జిల్లా కేంద్రంలోని పలు చర్చిల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాలమూరు పట్టణంతో పాటుగా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన చర్చిల్లో కూడా ఇవాళ పూర్తిగా సందర్భం కనిపిస్తుంది. ఇక్కడ మార్నింగ్ నుంచే కూడా చర్చిలకు భక్తులు అంటే ప్రార్థకులు క్యూ కట్టడం జరుగుతుంది. జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చిలోనే అయితే ఈ ఉత్సవాలు మరింత సుందరంగా వైభవంగా సాగాయి. మహబూబ్నగర్ ఎంపీ జితేందర్ రెడ్డితో పాటు మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్తో పలు చర్చిల్లో జరిగిన ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొని యేసు క్రీస్తు బోధనలు ఈ సమాజానికి ఎంత అవసరమో నొక్కి ఒక్కానించడం జరిగింది. ఈ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో పట్టణంలో విజయవంత అయ్యాయి. యేసుక్రీస్తు బోధనలను ఇవాళ ఒక్కరోజే స్మరించుకొని ఉండడంతో ఉండడం సరికాదని, జీవితాంతం యేసుక్రీస్తు బోధనలను ముందుకు తీసుకువెళ్ళాలని, ఈ బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని, యేసు బోధనలు సమాజానికి ఎంతో అవసరమని, ఆయన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని భక్తులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మనం ఈ డీఓ కార్యాలయం సమీపంలో ఉన్న చర్చిలో ఉన్నాం. ఇక్కడ కూడా ఉత్సవాలు అంగరంగా వైభవించారు. క్రైస్తవ సోదరులు జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో పాల్గొని జిల్లా పాపాలందరితో పాల్గొని ఈ ఉత్సవాల్లో సంబరంగా జరుపుకోవడం జరిగింది. శ్రీకాంత్ జిల్లా కేంద్రంలోని మధురానగర్ కాలనీలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్లలోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో తాళాలు వేసిన ఇళ్లను గ్రహించి దొంగలు దొంగతనం చేశారు. ఇంటి యజమానులు లేని సమయంలో ఇంటికి తాళం వేసి ఉన్న 3 ఇళ్లపై తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. దాదాపు ఒక్కొక్క ఇంట్లో 30,000 రూపాయలు, 3 తులాల బంగారం చోరీ జరిగిందని ఇంటి యజమానులు అప్పుతున్నారు. బ్యాగ్ ఎత్తికేరు మొత్తం పప్పు మొత్తం కట్టు బటన్ జాతీయ దక్షిణ నెట్బాల్ ఛాంపియన్షిప్ ముగింపు పోటీలు జిల్లా కేంద్రంలోని చెట్టి మైదానంలో జరిగాయి. ఈ ముగింపు పోటీలకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ ఛాంపియన్షిప్లో కర్ణాటక జట్టు ప్రథమ స్థానంలో నిలవగా ద్వితీయ స్థానంలో తెలంగాణ, తృతీయ స్థానంలో కేరళ రాష్ట్రాలకు చెందిన జట్లు నిలిచాయి. విజేతలకు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మరియు తనికెళ్ల భరణి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. చైర్మన్ మార్కెటింగ్ అందరికీ నమస్కారం. సౌత్ ఇండియా నెట్బాల్ టోర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి సురేష్ కుమార్ గారు, కార్యకారణ సెక్రటరీ గారు మనోహర్ గారు, మా కృష్ణమూర్తి గారు, అశోక్ గారు,
మనోజ్ కుమార్ గారు, సాజిద్ ఖాన్ గారు, విఘ్నేశ్వర్ గారు, అజీముద్దీన్ గారు చదువుతో పాటుగా ఆడాలని చెప్పని, చదువుతో పాటుగా ఆట పాటలతో సంతోషంగా ఉండాలని, ప్రతి ఒక్కరు ఏదో ఒక క్రీడల పట్ల అభిమానించి దాన్ని ఆడి రాష్ట్రాన్ని దేశాన్ని చేయగలని తలికల భర్తి గారు, మా రవికుమార్ గారు, జేపీఎస్సీ రవికుమార్ గారు, మా సోదరుడు మిత్రుడు తలికల భర్తి గారు పెద్దలు వాళ్ళు కూడా స్వాగతం. ఇంకా తొందరగా ఒక 2 నిమిషాలు ఈ కార్యక్రమాన్ని ముగించాలి. డైరెక్ట్గా పేర్లు పిలిపి ప్రైజెస్ ఇప్పుడు రన్నర్స్ విన్నర్స్ సెక్రటరీ కర్ణాటక మనోజ్ గారు ఆర్గనైజ్ సెక్రటరీ ఆఫ్ దిస్ టోర్నమెంట్, శివకుమార్ ఎంపైర్ తమిళనాడు, మడసామి ఎంపైర్ తమిళనాడు, విఘ్నేష్ ఎంపైర్ తెలంగాణ, నాగరాజ్ ఎంపైర్ తెలంగాణ, వెంకట్ ఎంపైర్ తెలంగాణ, కేరళ 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 ఉమెన్ అక్కడ వస్తాం సార్, సెల్ఫీ తర్వాత బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఘనంగా క్రిస్మస్ సంబరాలు. ఎంబీసీ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలకు హాజరైన మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. అయ్యప్ప నామస్మరణతో మారుమూగిన పాలమూరు పట్టణం. భారీగా సాగిన మణికంఠుడి కలశ ప్రదర్శన, ఆభరణాల ఊరేగింపు. విద్యార్థులు క్రీడల్లోనూ సత్తా చాటాలి. నెట్బాల్ ముగింపు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భర్ణి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి S9 న్యూస్. ఈ బులెటిన్ తిరిగి మీరు యూట్యూబ్ లో వీక్షించాలనుకుంటే S9 న్యూస్ మహబూబ్ నగర్ లేదా S9 న్యూస్ MBNR అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు.